రాష్ట్ర అభివృద్ధి మరియు సమగ్రమైనటువంటి రాష్ట్ర అభివృద్ధి అలాగే రాజధాని నిర్మాణం అంశాలను పరిశీలన కొరకు అధ్యయనం కొరకు ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ని మంత్రిమండలికి ప్రభుత్వం మంత్రిమండలి ముందు పెట్టడం జరిగింది. జిఎన్ రావు గారి కమిటీలో వారు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయితే వారితో పాటుగా అర్బన్ డెవలప్మెంట్లోను నగరీకరణలోను మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో కానీ నగరాలను రూపొందించడంలో కానీ నిష్ణాతులైనటువంటి నిపుణుల్ని వారి కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేసి అధ్యయనం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారి రిపోర్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయటానికి అలాగే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంచే మరొక సమగ్రమైనటువంటి నివేదికను అధ్యయనం చేసి ఇవ్వమని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి కంపెనీల్లో ఒకటైనటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు వారి రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందవలసింది ఉంది. ఆ రెండు రిపోర్ట్లు ఇది జిఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని అలాగే బీసీజీ గ్రూప్ ఈ రెండు అధ్యయన కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినటువంటి ఒక హై లెవెల్ కమిటీ ఈ రెండు రిపోర్ట్లని కూడా సమగ్రంగా స్థూలంగా సంకలనంగా అధ్యయనం చేసి రిపోర్ట్ను సబ్మిట్ చేయడం కొరకు మార్గదర్శకాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. మంత్రిమండలిలో ఈ కమిటీపై చాలా చర్చలు జరిగినాయి. ప్రధానంగా ఏదైతే 2015 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మాణం చేయాలని చెప్పని ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకుని భారతదేశంలోనే అత్యంత నైపుణ్యం కలిగినటువంటి శివరామకృష్ణయ్య గారి కమిటీ యొక్క రిపోర్ట్ కంటే నారాయణ కాలేజీ వ్యవస్థాపకులు అప్పటి మంత్రివర్యులు నారాయణ గారు అలాగే వారి బృందం ఇచ్చినటువంటి శివరామకృష్ణయ్య గారి కంటే మేలైన రిపోర్ట్ని అప్పటి ప్రభుత్వం ఆమోదించి విశాలమైనటువంటి ఊహాజనితమైనటువంటి ఒక కళల రాజధానిని నిర్మించాలని చెప్పని నిర్ణయం తీసుకుని 2015-16 సంవత్సరంలో ఈ నిర్మాణానికి కావలసినటువంటి 33,000 ఎకరాల రైతుల భూమిని మరొక 20 ఎకరాల ప్రభుత్వ పూర్వపు అసైన్డ్ భూమి కానీ లేదా ప్రభుత్వ బంజరులు కానీ ఒక 27 ఎకరాలు కలిపి మొత్తం సుమారుగా 54,000 ఎకరాల్లో ఒక విశాలమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచమంతా కూడా ఇంత పెద్ద రాజధాని చూసి ఈడ్చిపడేలాగా ఒక రాజధాని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ప్రభుత్వం భావించినటువంటి ఒక మేధావుల కమిటీ, ఒక నిపుణుల కమిటీ, ఒక నిష్ణాతుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వారికి వచ్చినటువంటి అంచనాల మేరకు అప్పుడు తయారు చేసిన అంచనాల మేరకు ఈ 54,000 ఎకరాల్లో నిర్మాణం చేసేటువంటి రాజధాని మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ఒక ఎకరాకు 2 కోట్ల వంతున సుమారుగా 1,10,000 కోట్ల పైచిలకు నిర్మాణ వ్యయం మౌలిక సదుపాయాలకు ఏర్పాటు కొరకు అవుతుందని చెప్పని ఒక అంచనాకు వచ్చి వారి యొక్క పరిపాలనా దక్షతతో అప్పటి ప్రభుత్వం యొక్క విశాలమైన సుదూరమైనటువంటి ముందు చూపుతో వారికి ఉన్నటువంటి అన్ని రకాల బలాబలాలను ప్రయోగించి అంతా చోట్ల తెచ్చి వారికి ఉన్నటువంటి వారు ఏదైతే భాగస్వాములుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి వారి యొక్క పలుకుబడి మేరకు మరి ఏ రాష్ట్రానికి రానటువంటి పెద్ద నిధుల్ని 1,500 కోట్ల రూపాయలను రాజధాని నిర్మాణానికి తీసుకురావడం ద్వారా మరొక 5,000-4,000 చిల్లర కోట్ల రూపాయలని రూపాయి 10 పైసలకు నెలసరి వడ్డీ ప్రకారం తీసుకొచ్చి సుమారుగా వారు శాయశక్తుల చెమటోడ్చి 5 సంవత్సరాల్లో ఈ విశాలమైనటువంటి కళలు సాకారం చేయటానికి 1,10,000 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఈ రాజధానిని ఢిల్లీ కంటే మిన్నైనటువంటి రాజధానిగా నిర్మాణం చేయాలని చెప్పని కంకణం కట్టుకుని 5,400 కోట్ల రూపాయల అంచనాలతో నిర్మాణాన్ని 5 సంవత్సరాల్లో తయారు చేసినటువంటి పెద్దల యొక్క ఆలోచనని సమగ్రంగా పరిశీలించిన మీదట వారిచే ప్రణాళికలు రచించబడినటువంటి 1,10,000 కోట్ల రూపాయల్లో వారికి ఉన్నటువంటి 40 ఏళ్ల అనుభవంలో వారికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో నాడు ఎన్నిక 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణాలు మాఫీ చేయలేను, ఇది ఎలా సాధ్యమని చెప్పని నేను చేయలేనని చెప్పని చెప్తే
నాడు నాలాంటి జగన్ గారితో పాటు తిరిగేటువంటి వ్యక్తి ఎలక్షన్ కమిషన్కి సాధ్యం కానటువంటి ఎన్నికల వాగ్దానాలు మా అనుభవజ్ఞుడైనటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఇస్తున్నాడు అని చెప్తే ఎలక్షన్ కమిషన్ వారికి ఉత్తరం రాస్తే నా అనుభవంతో తీరుస్తానని చెప్పినటువంటి పెద్దలు వారి అనుభవంతో 1,10,000 కోట్ల రూపాయలని 2019లోపు ఖర్చు పెట్టాలని ప్రణాళికలు రచించుకున్నప్పటికీ కూడా వారి అనుభవం మేరకు వారి చెమటోడ్చి తీసుకురాగలిగిన మేరకు అప్పు తేగలిగిన మేరకు తీసుకొచ్చినటువంటి డబ్బులు 5,400 కోట్ల రూపాయలు అయితే మరి మనకున్నటువంటి కొద్దిపాటి అనుభవంతో 1,05,000 కోట్లు మిగతా 1,05,000 కోట్ల రూపాయలతో ఈ రాజధాని నిర్మాణం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టే పరిస్థితి వస్తుంది. బాగా అయితే పోటీ పడి నాటి సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రితో పోటీ పడి మరి మనం ఒక 5,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే పరిస్థితి వస్తే ఖర్చు పెట్టగలిగితే రేపు 2024లోపు మరి ఈ రాజధాని ఎప్పటికీ ఒక కలల రాజధాని కలలు సాకారమయ్యే పరిస్థితి వస్తుంది. లేదు అసెంబ్లీలో వారు ఇచ్చేటువంటి మెరుగైన మేలైన అనుభవం ఉన్నటువంటి సలహాలు తీసుకుని ఇంకా ఎక్కువగా అప్పు తెద్దామంటే అప్పటి ఆర్థిక మంత్రి గారు గడిచిన 6 మాసాల క్రితం పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడుతూ తేగలిగినంత అప్పు మొత్తం మేమే తెచ్చాం, ఇంకా వీళ్ళకెవడు అప్పిస్తాడని చెప్పినటువంటి వారి అనుభవంతో చెప్పినటువంటి మాటలను కూడా బేరీజు వేసుకుని వారు 5 కాకపోతే పోనీ వారి అనుభవంతో వారి సలహాలతో వారికి ఉన్నట్టు పలుకుబడితో వారిని నెంబడబెట్టుకుని వెళ్ళి ఎక్కడన్నా అప్పులు తెద్దామన్నా తెచ్చినా 1,50,000 కోట్లు అప్పు తేవచ్చు కదా అని అంటే తెస్తే ఇవాళ నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నిన్నటి చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రాష్ట్రంలో ప్రారంభించబడి కొనసాగుతున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క అవసరాలను తీర్చడం కోసం 25,000 కోట్ల రూపాయల ఆర్థిక అవసరం ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయటానికి ఉంటే స్కూల్స్ రిపేర్కి కానీ లేదా హాస్పిటల్ బాగుచేత కోసం కానీ స్కూల్స్కి 12,000 కోట్లు హాస్పిటల్ బాగు చేయడం కోసం 14,000 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఈ రాష్ట్ర పేదల యొక్క అవసరాలు తీర్చడం కోసం వారి ఆరోగ్యాన్ని కాపాడటం కోసం 3,150 కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణానికి కానీ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతికి కానీ రాయలసీమకి సమగ్రంగా నీళ్లు వ్యవసాయ సాగుకు నీళ్లు అందిస్తాయి కానీ వీటన్నిటికీ సుమారుగా 1,00,000 కోట్లు అవసరం పడే పరిస్థితి ఉంటే అమ్మ ఒడికి మరొక 6,500 కోట్ల రూపాయలు అవసరం పడి ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేయడం కోసం మరొక 45,000 కోట్లు అవసరం ఉంటే ఇళ్ల నిర్మాణానికి సంవత్సరానికి 9,000 కోట్లు అవసరం ఉంటే గుక్కడి నీళ్లు తాగుదాం గొంతు తడుపుకుందాం అంటే చాలా ప్రాంతాల్లో ప్రజలకి ఆ గుక్కడి నీళ్లే యమ పాశమై వారి ప్రాణాలు హరిస్తుంటే ప్రకాశం జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ మంచినీళ్ళు తాగటం ద్వారా కిడ్నీలు చెడిపోయి ప్రాణాలు పోతున్నటువంటి అనేక మంది ప్రాణాలను నిలబెట్టాకి శుద్ధి చేయబడిన మంచినీళ్ళు ఇవ్వటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతంలో కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఇవ్వటానికి వాటర్ గ్రిడ్ కోసం 40,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే సాంఘిక సంక్షేమం కోసం గిరిజన సంక్షేమం కోసం బీసీల సంక్షేమం కోసం మరొక 35,000 కోట్ల సంవత్సరానికి అవసరం ఉంటే ఇంకా అనేక రకాల కార్యక్రమాలు పేదవాళ్ళకి బియ్యం ఇవ్వటానికి కానీ అదొక 10,000 కోట్ల రూపాయల సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్కి మరొక 6,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటే సంవత్సరానికి కేవలం ఈ ప్రపంచంలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు మెరుగవ్వాలంటే కేవలం చదువు ద్వారా మాత్రమే ఏ ప్రభుత్వాలు కూడా పేదరికం నుంచి ఏ కుటుంబాలని పైకి తేలేవు. కేవలం చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ సామాజిక స్థితిగతులు కానీ మెరుగుపడటానికి అవకాశం ఉంది. కాబట్టి సంపూర్ణమైనటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతులకి వ్యవసాయ పెట్టుబడి నిధి ఇవ్వాలి. అది సంవత్సరానికి కేంద్ర వాటా పోను మన వాటా అనే సుమారు 7,000-8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద అవసరం అవుతుంది. రోడ్లు నిర్మాణం చేయాలి. గ్రామాల్లో నగరాల్లో బజారుల్లో పేదలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత కానీ కొత్తగా
ఈ ప్రభుత్వం రైతుకు ఉచితంగా 9 గంటల విద్యుత్ అందజేయడం కోసం, అది పగటిపూట అందజేయడం కోసం అదొక 2-3 వేల కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితి. ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా మంత్రిమండలి చర్చించుకున్న విషయాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.